కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న మూవీ తగ్ లైఫ్ రీసెంట్ గా రిలీజ్ అయిన కమల్ హాసన్ లుక్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. కానీ దీనిపై బిభత్సమైన ట్రోలింగ్ జరుగుతోంది. మణిరత్నం లాంటి దర్శకుడు కూడా కాపీ కొడతారా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. లోకనాయకుడు కమల్ హాసన్ తో దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ తగ్ లైఫ్. ఈ మూవీకి సంబంధించి బయటకు వచ్చిన లుక్ లో కమల్ హాసన్ గతంలో ఎప్పుడూ లేని విధంగా డిఫరెంట్ గెటప్ లో కనిపించారు. రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే గ్యాంగ్స్టర్ గా కమల్ కనిపించబోతున్నాడని గ్లిమ్స్ ఓపెనింగ్ లోనే క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. పుట్టినప్పుడే శక్తివేల్ నాయకర్ నుదుటిపై క్రిమినల్ గుండా యాకూజా అని రాసినట్టు ఉన్నారంటూ మొదలు పెడతారు. కమల్ లుక్, యాక్షన్ సీన్స్ మాటల్లేవంతే. కమల్ మణిరత్నం కాంబోలు సుమారు 35 ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ ఉత్సాహంలో ఉండగానే ఇది కాపీ అంటూ నెట్టింట్లో ట్రోలింగ్ మొదలైంది. హాలీవుడ్ మూవీ రైజ్ ఆఫ్ స్కై వాకర్ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉందో తగ్ లైఫ్ మూవీలో కమల్ హాసన్ గెటప్ కూడా అచ్చం అలాగే ఉంది. ఆ సినిమాలోని విజువల్ బ్యాక్ డ్రాప్ కూడా సేమ్ టు సేమ్ ఉంది. ఈ ఫోటోలను చూసిన తర్వాత దర్శకుడు మణిరత్నంపై ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే కొన్ని ఫోటోలను చూసి సినిమాకు మక్కీకి మక్కి అని చెప్పడం సరికాదంటున్నారు మరికొందరు నెటిజన్లు. మూవీ స్టోరీ, కమల్ క్యారెక్టరైజేషన్ సేమ్ టు సేమ్ ఉంటుందని ఎలా అనుకుంటారు? ఈ గ్లిమ్స్ కి రెహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కి, హాలీవుడ్ మూవీ మ్యూజిక్ కి అస్సలు సంబంధం లేదంటున్నారు. మరి ఈ కామెంట్స్ పై మూవీ యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందబోయే ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ మద్రాస్ టాకీస్ బ్యానర్ పై కమల్ మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ హీరో జైన్ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.